సంక్రాంతి వ్యవసాయ ప్రధాన పండుగ అని, భారతీయ యువత వ్యవసాయంపై దృష్టి సారించాలని, భారతీయ సనాతన ధర్మాన్ని, ఆచారాల్ని, సంప్రదాయాల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పండుగల కోసం చాలా కృషి చేస్తున్నారని నిన్న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. I applaud all those kite makers whose ingenuity and creativity would be displayed in this 3-day long spectacular celebration. Bharatiya sanskrutilo prati panduga velaka oka karanam untundi, prati sampradayam velaka oka visheshamu untundi. ఇలాంటి పండుగల ద్వారా అందరూ ఒక చోటకు చేరడానికి అవకాశం ఉంటుంది. సమాజ ఐకమత్యానికి, కుటుంబ ఐకమత్యానికి, రాష్ట్ర ఐకమత్యానికి, దేశ ఐకమత్యానికి ప్రతీకనగా ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. ఇలాంటి పండుగలకు ప్రభుత్వాలు ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోదీ గారు మన భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి ఇలాంటి పండుగలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం చాలా అభినందనీయం అని చెప్పని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను. పూర్వకాలంలో రాజులు ఈ పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు, సాంప్రదాయాలు, ఆచారాలను ప్రోత్సహించేవాళ్ళు. ఇవాళ రాజులు లేరు,